ఎయిర్పోర్ట్లలోనో లేకపోతే షూటింగ్లోనో ఎక్కడైనా సెల్ఫీ కోసం వచ్చిన వాళ్ళలో వీళ్ళల్లో ఇచ్చే కామన్గా ఇచ్చే ఉచిత సలహా ఏంటి? కామన్గా ఇచ్చే సలహా చాలా అంటే చాలా అన్నా నువ్వు హీరో అయిపోవాలన్నా అన్నా నువ్వు హీరోగా చేయన్నా అనేవి ఉండేవి, మామూలు దాంట్లో స్టాండర్డ్లో ఉండేవి. ఎక్కువగా ఏం పాపం సలహాలు ఏమి ఇచ్చేవాళ్ళు కాదు. ఏదో చెప్తారు, ఏదో చెప్తారంటే ఏం చెప్తారు, పెళ్లి చేసేసుకో, డబ్బులు చేసుకో. నాకేంటంటే వీళ్ళు ఫోటో దిగుతూ మాట్లాడతారు నాతో, నేను మాత్రం ఫోటోలో ఇలా ఉండాలి అన్నా ఎప్పుడన్నా ఏంటన్నా అరే అయిపోయింది అరే రాలేదన్నా మళ్ళీ అంటే అమ్మ పాప అంటే నేను వాళ్ళు నన్ను ఇయర్స్గా చూస్తారు కానీ నేను వాళ్ళకి 10 సెకండ్స్ కనిపిస్తాను. అప్పుడు అన్ని అడిగారు సార్, 10 సెకండ్స్లో ఇస్ ఆల్ ఎమోషన్స్. ఫోటో దిగుదామని మర్చిపోతాడు, అది షేక్ అవుతూ ఉంటుంది, బ్లర్ అయిపోతుంది. బట్ ఐ లైక్ దట్ లవ్. మీ ఓత పదం బా చా ఫిల్మ్ దట్ యు వాచ్డ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్? తమ్ముడు 9 టైమ్స్ సంధ్య. మీకు విపరీతంగా నచ్చే ఒక క్వాలిటీ దట్ యు వాంట్ టు స్టీల్ ఫ్రమ్ ఎనీ అదర్ ఫిల్మీ పర్సన్? ద 3 థింగ్స్ 3 స్టార్స్ వెరీ క్లోజ్లీ అబ్జర్వ్ చేసి తెలుసుకున్నది త్రూ అ జర్నీ, నాట్ జస్ట్ లైక్ ఇన్స్టెంట్. మహేష్ బాబు గారు 1, మహేష్ బాబు గారు ద వే హీ డస్ థింగ్స్ అంటే అన్నిటినీ ప్రతిదాన్ని తెలుసుకుంటారు. దాంట్లో ఎంతైనా కాంట్రిబ్యూషన్ ఏదైనా కావాలన్నా ఏదైనా చేయాలన్నా హీల్ డూ ఇట్. ఈజ్ వెరీ ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్ ఆయన ఏదైతే క్యారీ చేస్తారో ఆయన వదిలి ఎల్లబుద్ది కాదు నీకు. ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ ఆ లైవ్లీనెస్ కానీ. రీసెంట్గా నేను ఆయన ఒక చార్టెడ్ ఫ్లైట్లో ట్రావెల్ చేసాం, జర్నీ చేసాం. ఐ హ్యాడ్ 1.5 అవర్ గోల్డెన్ టైం. జస్ట్ దాన్ని ఏదంటాం మన భాషలో పిచ్చాపాటియా సంథింగ్ అట్లా. ఊరికైనా జనరల్ కబుర్లు, వాట్స్ హ్యాపెనింగ్ విత్ మూవీస్, వాట్స్ ఇవి హాలీవుడ్ ఫిల్మ్ అండ్ హిందీ ఏంటి, ఓకే హైదరాబాద్ ఇలా ఉంది, అలా ఉంది, విజయవాడ ఇలా ఉంది, అలా అన్ని కబుర్లు. ఎంత బాగా అనిపించింది అంటే ఈజ్ అ సూపర్ స్టార్. ఆయన ఒక్కసారి స్క్రీన్ మీద ఇలా తిప్పితే అంటారు అలాంటి వ్యక్తి. అండ్ సెకండ్ వుడ్ బి కళ్యాణ్ గారు. సో ఆయన దగ్గర నుంచి అంటే ద వే హీ రెస్పాండ్స్ టు పీపుల్ అంటే అంటే ద వే ఆయన ఇలా ఇలా వస్తుంది ముందుకి, ఇట్లా ఏం కావాలి నీకు, నీకు ఏం కావాలని ఇలా వస్తారు కదా, దట్ నేచర్ ఐ రియలీ లైక్. అలవాటు చేసుకోవాలని అంటే నేర్చుకో అంటే ఏదో జస్ట్ ఇమిటేట్ చేయడం ఇష్టం లేదు నాకు. రావాలి రావాలి అంటే యూ హ్యావ్ టు టాక్ అబౌట్ దెమ్, లుక్ ఎట్ దెమ్, అబ్జర్వ్ దెమ్, సంథింగ్ ఆఫ్ ది అదర్. ఎవరి ప్రతి వయసులో గుడ్ ఉంటుంది. అండ్ సెవెన్ బోత్ బన్నీ అండ్ తారకన్న, వీళ్ళిద్దరిలోంచి షార్ట్ ఇట్లా కెమెరా అక్కడ సినిమా సెట్లో వీళ్ళిద్దరు ఉండడం నేను దగ్గరగా చూశాను. సినిమా 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 ఇళ్ళ సినిమా సినిమా తిరుగుతుంటుంది లోపల. ఇంకొక పక్కన నుంచి సింహాలు పుల్లు పరిగెత్తుకుంటే ఒక్కసారి పక్క జరగమా, ఓకే ఈ షార్ట్ అని ఇలా ఆలోచిస్తారు. థర్డ్ డెడికేషన్ అంటే అందుకే ఆ పొజిషన్కి వెళ్ళారు. నో మ్యాటర్ వాట్ అంటే సెల్ఫ్గా నుంచున్నారు, వాళ్ళకంటూ ఒక యూనిక్ స్టైల్ని క్రియేట్ చేసుకున్నారు. అది చాలా కష్టం. ఈయన డ్యాన్స్ బాగా చేస్తాడు అంటే ఈయన డైలాగ్ బాగా చెప్తాడు, ఇలా ఒక యూనిక్ స్టైల్స్ ఎవరి స్టైల్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారంటే అది ఇంకొక 10 ఏళ్ళు పట్టినా సరే మెల్లగైనా పర్లేదు, నేర్చుకుందాం, నేర్చుకుని వస్తే వస్తుంది అది. వన్ క్వాలిటీ దట్ యూ థింక్ ఓన్లీ యూ హ్యావ్? ర్యాపిడ్ ఫైర్ అమ్మా, క్విక్గా చెప్పాలి కదా, గుర్తు చేసా, థ్యాంక్ యూ. వన్ క్వాలిటీ దట్ యూ థింక్ ఓన్లీ యూ హ్యావ్? మై హైట్. ఇఫ్ ఎవర్ ప్రభాస్ గారు నుంచున్నా నేను కూర్చున్న ఒకటే, సారీ నేను నుంచున్నా ప్రభాస్ గారు కూర్చున్న ఒకటే హైట్ తెలుసా? ఇఫ్ ఎవర్ నువ్వు బయోగ్రఫీ రాస్తే ఆన్ యువర్ వాట్ ఆటో ఆటో ఆటోబయోగ్రఫీయా? ఓకే, వాట్ విల్ యూ కాల్ ఇట్? ర్యాపిడ్ ఫైర్. నా పిచ్చి నా పైత్యం. ఒకవేళ ఇఫ్ యూ కెన్ గో బ్యాక్ ఇన్ ద పాస్ట్ ఇన్ అ టైమ్ మెషిన్, ఏదైనా ఒక్క విషయం ఇఫ్ యూ వాంట్ టు అన్డూ ఇట్, వాట్ విల్ ఇట్ బి? నేను డిప్లొమా అదే ఆన్సర్ అలా కావాలని ఇస్తాను కాదు, కానీ నాకు నిజంగా జర్నీ వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఐ వాంట్ దెమ్ టు బి లైక్ దాట్ ఓన్లీ. అవాళ్ళ లేకపోతే నేను ఇలా ఉండను. రిగ్రెట్ ఏమైనా ఉన్నా, అరే అనవసరంగా వాడినేదో అన్నాను, ఆ లవ్ స్టోరీలో వచ్చేసాను, లేకపోతే అక్కడ అనవసరం అది లేవు అంటే నీకు చెప్తున్నా కదా, నువ్వు అబ్జర్వ్ చేయి ఒకసారి, నీ దాంట్లో కూడా వెనక్కి వెళ్ళి అవి అక్కడ ఆ తప్పు జరగకపోతే, నీకు దెబ్బ తగలకపోతే మనం ఇవి ఉండం కదా, అవన్నీ కరెక్ట్గా ఉంటే అయిపోయినాయి. హీరో క్వాలిటీలో వచ్చేసాయి. వచ్చేయా? 3 qualities that you look forward to in a person, ante oka manchi kalisinappudu, yeah, first smile and genuinity. How genuine they are vaallu maatladatharappudu, fake kaakunda and vaalla smile anitikante how vaalla kindness untadi, oka nature inko vyakti tho ela maatladutunnaru naatone kaadu. I observe people how they talk to other people also. And dislike ante ivi, anger, dislike ante anger, negativity.
ప్రతి దాంట్లో సమాధానం ఏంటి పోయిందంటగా అది ఏంటి ఇది అల్లదంటగా ఓహో రాదంటగా ఇలా నాకు అట్టగా అని పెట్టి తగిలిచ్చి చెప్పి మాట్లాడితే నా పక్కన నాకు సరే ఎందుకు రా రిలాక్స్ అవుతాయి సో అది నచ్చదు అవతల వ్యక్తులు అంతే. ఓకే ఫర్ ఎవర్ డ్రీమ్ లుక్స్ లైక్ యువర్ లివింగ్ ద డ్రీమ్. ఇంతకంటే ఏమో కావాలి నాకు చెప్పు మామూలు డ్రీమ్ కాదు. బిగ్గెస్ట్ క్రష్ ఆన్ స్క్రీన్ క్యారెక్టర్ క్రష్ క్యారెక్టరైజేషన్ ఆన్ స్క్రీన్ అంటే ఆన్ స్క్రీన్ జెస్సీ ఎంఐ చేశారు జెస్సీ. యు ట్రావెల్ సో మచ్ స్ట్రేంజెస్ థింగ్ దట్ యు ఎవర్ ఏట్ బేసిక్గా వెజిటేరియన్ నేను ఇంకా అందులో స్ట్రేంజెస్ థింగ్ ఏమంటుంది అంటే ఎనీథింగ్ వెజ్ సలాడ్ తిన్నా ఒకసారి వాడే చెప్పాడు పేరు వెజ్ సలాడ్ అని కానీ వెజ్లో ఇవన్నీ ఉంటాయని నాకు తెలియదు ఆ రోజు ఆ రోజే తెలుసుకున్నాను ఇంతకున్న ఆకులు తిరుగుండే అదే చిన్నప్పుడు మా బామ్మ పూలు తెంపుతుంది ఇలాగా అలా వీడేదో బొచ్చు పట్టుకెళ్ళి ఉన్న ఆకులను తెంపుకొచ్చి ఇచ్చాడు అన్నట్టు అనిపించింది నాకు. ఒకవేళ నువ్వు ఇఫ్ యూ స్టాండర్డ్ ఆన్ ఐలాండ్ త్రీ థింగ్స్ దట్ యు వుడ్ వాంట్ మై ఫోన్ ఇంకా ఐలాండ్ అప్పుడు ఫోన్ ఉంటే ఇంకేమవుతుంది మిగతా రెండు థింగ్లు ఓకే అలా ఉండకూడదా మరి ఫోన్లు టెక్నాలజీ అంటే ఇంకేముంది ఫోన్ చేస్తే వస్తారు మిగతా వాళ్ళు అలా కాదు. ఒక ఐలాండ్లో అంటే ముగ్గురు వ్యక్తి ఒక వ్యక్తి ఉండొచ్చు బయట ప్రపంచంతో కనెక్షన్ కట్ అయిపోయిన తర్వాత ఐలాండ్లో నేను కాకుండా నాతో మూడు అంశాలు ఏమి ఉండాలి మూడు అంశాలు ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఉండాలి మాట్లాడుకుంటూ గురుగారు ఐలాండ్లో మనం ఒక అడవిలా ట్రిచ్ చెప్పేస్తుంటారు ఓకే ఈ క్వశ్చన్ బట్ యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ ఓకే సినిమా నచ్చక ద లాస్ట్ ఫిల్మ్ దట్ యూ వాక్డ్ అవుట్ ఆఫ్ ఇన్ ఎ థియేటర్ హిందీ ఇంగ్లీష్ తెలుగు వద్దులే హిందీ ఇంగ్లీష్ నేను రీసెంట్ టైమ్స్లో చూడలేదు అసలు ఎందుకంటే ట్రావెల్ ఎనీ ఫిల్మ్ నచ్చక నేను ఎగ్జాంపుల్ నచ్చక కాదు కానీ ఐ ఫెల్ట్ బ్యాడ్ మన లాస్ట్ వర్జన్ మావెల్ది లాస్ట్ ఐరన్ మ్యాన్ చనిపోయాడని తెలిస్తే లాస్ట్ షాట్ అయిపోయాడు నిజంగా చిరాకేసింది తెలుసా నేను వెళ్ళిందే సినిమా కథన కోసం ఆయన పెట్టి ఇట్లా గ్లౌజ్ అనగా చే అని విలేజ్ వచ్చా దీనికి మళ్ళీ ఎంత బిల్డప్ ఇచ్చారు ఇన్ని చేశారు ఐరన్ మ్యాన్ అంటే ఆ క్యారెక్టర్ ఫస్ట్ నుంచి స్టార్ ఓకే వాట్ స్కేర్స్ యు ద మోస్ట్ ఏదో ఒక తెలియని భయం ఉండాలి కదా హైట్స్ అయితే కంపల్సరీ భయం అవునా హైట్ భయం వేస్తుందా నేను మామూలుగా నేను అక్కడ హైట్లో ఉన్నానని తెలిసినా నేను చూడక్కర్లేదు తొంగి జుమ్మందేనాదం అంటుంటుంది ఒకసారి ఇట్లా రష్ వస్తుంది చూసా అది బట్ అవన్నీ పోగొట్టుకోవడానికి ట్రై చేశా ఏదైనా సినిమాలో హై జంప్ షాట్ పెడితే బంజీ జంప్ చేశాను నేను బంజీ అంటారు బంజీ జంప్ చేశాను బంజీ జంప్ చేశాను పోయింది అంటే దూకుతున్నప్పుడు ఫిక్స్ అయిపోయాను అయిపోయింది రా ప్రదీప్గా అందరం ఒకసారి తలుచుకుని ఫోన్ ఎక్కడ పెట్టి ఎల్ఎస్సీ పాలసీ ఎక్కడ ఉంది పేపర్ ఆ దూకుతున్న ఒక 1-2 seconds వరకు అంటది ఇట్లా దాని తర్వాత అరే తాడు కట్టాడు కదా అది లాక్కుంటే చెప్పారులే ఎక్కడొక్కడ సో హైట్స్ అండ్ బట్ అండర్ వాటర్ అనేది ఒక మిస్టరీ నాకు అది భయమా ఇష్టమా తెలియదు నాకు ఎవడు గో అండర్ వాటర్ సీ బెడ్ వాక్ ఆర్ డ్రైవ్ నో డీప్ డ్రైవింగ్ చేయలేదు ఇంకా అవునా చేయాలి నేను నువ్వు ఒకసారి అండమాన్ వెళ్ళి ఫోటోలు పెట్టి నాకు పంపించావు మూడు సార్లు వెళ్ళి పంపించావు అప్పటి నుంచి వెళ్ళాలి ఇంకో 2 సార్లు వేస్తే సర్టిఫికేట్ ఇస్తారట ఇంకొక 2 సార్లు వెళ్తే అక్కడ ఉంచి షాక్ ఒకటి పెట్టుకోమంటారు గుడి చేసుకుని అక్కడ సైడ్ తీసుకెళ్ళారు. ఫైనల్ క్వశ్చన్ వన్ సాంగ్ దట్ డిస్క్రైబ్స్ యూ యూ అండ్ యూ యువర్ పర్సనాలిటీ యువర్ లైఫ్ నాకు మాత్రం తెలియదు అదే సాంగ్ ఉంటుంది చూడు వన్ సాంగ్ దట్ డిస్క్రైబ్స్ యూ మరీ ఓవర్ ఎగ్జాగరేట్ కాదు కానీ నాకు ఇష్టమైన పాట ఆర్యాటు మిస్టర్ పర్ఫెక్ట్ సాంగ్ కానీ మిస్టర్ పర్ఫెక్ట్ ఆ సాంగ్లో రెండు వేరియేషన్లు ఉంటాయి ఆ రెండు ఉంటాయి నాలుగు అందుకే కాదు సెలెక్ట్ చేసుకున్నా సరే థ్యాంక్ యూ సో మచ్ కాదు అంటే ది బెస్ట్ పార్ట్ అందరికీ తెలిసిన ఏంటంటే నా కెరియర్ స్టార్ట్ నా ఫస్ట్ స్టెప్ ఫస్ట్ అడుగు హేమంత్తోనే అండ్ హీస్ లైక్ మై రేడియో వరల్డ్ నా రేడియో ప్రపంచానికి ఆయన గురువు ఐ లెర్న్ ఫ్రమ్ ఏజ్ వైజ్ కాదు సీనియారిటీ వైజ్ సో అన్నీ నేర్పించాడు గుడ్ బ్యాడ్ ఏంటి ఎలా ఏంటి ఆఫీస్ ఎథిక్స్ ఏంటి ఎట్లా వర్క్ చేస్తాం ఎలా ఉంటాం అని సో థ్యాంక్ యూ హేమంత్ అండ్ ఇట్ ఈస్ సో అమేజింగ్ నేను చూసిన రేడియో జాకి బికమ్ అ స్టార్ నౌ సూపర్ హిట్ అయిపోయా అపారెంట్లీ ఈ మధ్యన ఆయుష్మాన్ కిరణ్ 7 హిట్లు అంట కదా రికార్డ్ బ్రేక్ చేయాలి అయ్యో ఆర్జే కుర్చీ నుంచి కుర్చీలోకి నేను ఒక్క ఉచిత సలహా ఇవ్వనా చెప్పు ప్లీజ్ డోంట్ లీవ్ టీవీ అస్సలు సమస్య లేదు మమ్మల్ని అంటే వాళ్ళు కొంచెం తప్పకుండా. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalamkonda Srinivas. Watching television.
సబ్స్క్రైబ్ టు తెలుగు ఫిల్మ్ నగర్. సబ్స్క్రైబ్ టు తెలుగు ఫిల్మ్ నగర్. డూ సబ్స్క్రైబ్ టు తెలుగు ఫిల్మ్ నగర్. తెలుగు ఫిల్మ్ నగర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఫిల్మ్ నగర్. యు ఆర్ వాచింగ్ తెలుగు ఫిల్మ్ నగర్. సబ్స్క్రైబ్ టు తెలుగు ఫిల్మ్ నగర్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్. తెలుగు ఫిల్మ్ నగర్. చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అన్నొక్కటి.